హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ శ్వేతాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్ అండి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈవెన్గా కూడా కుక్ అయింది కదా లేయర్స్ లేయర్స్గా వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఎగ్ పఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ఎగ్ పఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఈ త్రీ ఎగ్స్ని నేను ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వచ్చేసి వన్ కప్ తీసుకున్నానండి పిండి తీసుకున్నాను దేంట్లో అయితే ఆయిల్లో మనం మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ మైదా పిండి తీసుకున్నానండి ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వాటర్ కొంచెం ధనియాల పొడి కొంచెం కరివేపాకు రెండు రెమ్మలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి గరం మసాలా కొంచెం ఇప్పుడు మైదాపిండిలోకి ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుందామండి ఈ సాల్ట్ ఇంకా మైదాపిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ ఇంకా ఆయిల్ అనేది మైదాపిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోండి చూడండి ఇలా చపాతి ముద్దలాగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత క్లోజ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు వేరే బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ మైదాపిండి యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేద్దామండి ఆయిల్ ఇంకా మైదాపిండి అనేది బాగా మిక్స్ అయిపోవాలి క్రీమీ టెక్చర్లో వచ్చేసేయాలండి ఇలా మిక్స్ చేసుకొని క్రీమీస్ టెక్చర్లో వచ్చే వరకు కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ మాత్రం వస్తే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు ఎగ్స్ తీసుకుందామండి ఈ ఎగ్స్ని హాఫ్కి కట్ చేద్దామండి ఇలా కట్ చేసుకొని వీటిని డైరెక్ట్గా కూడా ఎగ్ పఫ్లోకి యూజ్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని కొంచెం కుక్ చేస్తున్నానండి మీరు డైరెక్ట్గా తీసేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ కొంచెంసేపు హీట్ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ వన్ బై వన్ ఎగ్ని యాడ్ చేసేద్దామండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని కుక్ చేసుకుందామండి ఇప్పుడు పైనుంచి కొంచెం సాల్ట్ కొంచెం కారాన్ని యాడ్ చేద్దాం ఇలా సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకున్న తర్వాత దీని ఒక టూ మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకుందామండి టూ మినిట్స్ తర్వాత దీన్ని టర్న్ చేద్దాం చూడండి ఈ మాత్రం లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఆపోజిట్ సైడ్ కూడా కొంచెం కారం ఇంకా కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాం ఇలా యాడ్ చేశాక దీన్ని ఆపోజిట్ సైడ్ టర్న్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకొని పక్కకు తీసేసుకుందామండి ఎగ్స్ని ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ టూ టూ ఆనియన్స్ని యాడ్ చేసేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి ఇది స్టఫింగ్ అండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేద్దామండి ఒక్క స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కారం వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి కారం ఇంకా సాల్ట్ అనేది మీరు చూసుకొని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం చికెన్ మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్స్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అవ్వాలండి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ని పక్కన తీసి పెట్టేసుకుందామండి ఇవి ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మైదా పిండిని ఆ పిండిని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చపాతీ పీఠం తీసుకొని దానిపైన కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మనం ఇందాక బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ చపాతీ పై నుంచి మీకు ఎంత పలుచగా వీలుంటే అంత పలుచగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా మీకు వీలున్నంత పలుచగా మైదాపిండి లేయర్స్ని ప్రిపేర్ చేసుకోండి మనం ఎగ్ బాఫ్కి సిక్స్ లేయర్స్ యూజ్ చేస్తామండి ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మనం ఇలా మైదాపిండితో సిక్స్ లేయర్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి వాటిని వన్ బై వన్ యాడ్ చేసేసుకుందాం ఇలా వన్ బై వన్ లేయర్స్ యాడ్ చేసుకుంటూ మధ్యలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మైదా ఇంకా ఆయిల్ యాడ్ చేసిన క్రీమ్ ఆ క్రీమ్ని మధ్యలో యాడ్ చేసుకుంటూ ఇలా వన్ బై వన్ లేయర్స్ని మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి దీన్ని ఎందుకు యాడ్ చేసినామంటే ఇది స్టిఫ్నెస్ని ఇస్తుంది అంటే ఊడిపోకుండా లేయర్స్ని ఈ మైదా క్రీమ్ అనేది స్టిఫ్నెస్ ఇస్తుందండి అందుకని దీన్ని మధ్యలో ఇలా స్ప్రెడ్ చేసేసుకొని వన్ బై వన్ లేయర్స్ని యాడ్ చేసేసుకుందాం మొత్తం మనం సిక్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ సిక్స్ లేయర్స్ని యాడ్ చేసేసుకుందాం ఇలాగా వన్ బై వన్ ఫస్ట్ ఒక లేయర్ యాడ్ చేయాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మైదా క్రీమ్ అండ్ దెన్ వన్ లేయర్ ఇలా వన్ బై వన్ సిక్స్ లేయర్స్ని యాడ్ చేసేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం మైదా క్రీమ్ అప్లై చేసుకుంటూ అంతా లేయర్స్ అన్ని మనం ప్రిపేర్ చేసుకున్న లేయర్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి లేయర్స్ అన్నీ యాడ్ చేసేసిన తర్వాత చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు వీటికి సైడ్స్ అన్నీ కూడా కట్ చేసేద్దామండి మనం ఇలా సైడ్స్లో ఎడ్జెస్లో ఉండే ఎక్స్ట్రాస్ అన్నీ కూడా రిమూవ్ చేసేసేయాలండి మనం ఇలా మనం సైడ్స్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా హాఫ్ కి కట్ చేద్దాం మనం పఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా హాఫ్కి కట్ చేసుకుందామండి ఇలా చేసుకోవడం వల్ల మనకి పఫ్ అనేది లేయర్స్ లేయర్స్గా ఫామ్ అవుతుంది మళ్ళీ దీన్ని మిడిల్లోకి కట్ చేస్తున్నాం అంటే నేను ఇక్కడ ఫోర్ షీట్స్ తీసుకుంటున్నానండి చూడండి ఒక్కొక్క ఎగ్ షీట్ అనేది ఎంత పొరల్ పొరలుగా వచ్చిందో మనకి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక షీట్ తీసుకున్నానండి దాంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ ఆ స్టఫింగ్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఎగ్ని కూడా యాడ్ చేద్దామండి మీరు కావాలంటే ఎగ్ని డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు అలా అయినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక లేయర్ని తీసుకొని క్లోజ్ చేసుకోవాలండి మనం ఇక్కడ సిక్స్ లేయర్స్ తీసుకున్నాం కదా దాంట్లో నుంచి ఒక లేయర్ తీసుకొని ఎగ్ మిక్సర్ని అంతా కూడా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కదా అప్పుడు ఈ ఎగ్ స్టఫ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇంకా రిమైనింగ్ లేయర్స్ కూడా క్లోజ్ చేసేద్దామండి మీరు ఈ లేయర్స్ అనేవి అంటుకోకపోతే మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా మైదా మిక్చర్ని కొంచెం అప్లై చేసి క్లోజ్ చేయండి అప్పుడైతే పర్ఫెక్ట్గా క్లోజ్ అయిపోతాయి ఇలా ఎగ్ పఫ్ షేప్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్లోజ్ చేసేసుకొని ఎగ్ పఫ్ని పక్కన పెట్టుకుందాం సైడ్స్ ఎడ్జెస్ అంతా కూడా బాగా క్లోజ్ అయిపోవాలండి స్టఫ్ ఏం బయటకు రాకుండా ఇప్పుడు ఇంకొక దాన్ని చూపిస్తాను సేమ్ ప్రాసెస్లో సేమ్ ప్రాసెస్ అండి స్టఫింగ్ పెట్టుకున్నాం దెన్ ఎగ్ యాడ్ చేస్తున్నాం ఇందాకట్లాగే ఒక లేయర్ తీసుకొని ఎగ్ మిక్సర్ని మొత్తం క్లోజ్ చేసేసి రిమైనింగ్ లేయర్స్ అన్నీ కూడా పఫ్ షేప్లో క్లోజ్ చేసుకోవాలి మీకు ఇలా రాకపోతే డైరెక్ట్గానే క్లోజ్ చేసేసేయండి అంటే సైడ్స్ ఏమీ గ్యాప్ లేకుండా క్లోజ్ చేసుకుంటే స్టఫ్ అనేది బయటకు రాదండి మనం నార్మల్గా ఓవెన్లో కానీ అలా బేక్ చేసుకుంటే ఏంటంటే గ్యాప్స్ ఉన్నా పర్లేదు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి సైడ్స్ ఏమీ గ్యాప్స్ లేకుండా తీసుకోవాలి ఈ ఎగ్ షీట్ అనేది చిన్నగా ఉంది అనిపిస్తే మీరు చపాతి కర్రతో లైట్గా ప్రెష్ చేయండి అంటే స్టఫింగ్ ఇంకా ఎగ్ పట్టేలాగా ప్రెస్ చేసుకొని ఇందాక చూపించిన ప్రాసెస్లో ఎగ్ పఫ్ ప్రిపేర్ చేసేసుకోవడమే అండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని వన్ బై వన్ పఫుల్ని యాడ్ చేసేయాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటేనే పఫుల్ అనేది ఈవెన్గా కుక్ అవుతాయి లోపల స్టఫింగ్ ఇంకా లేయర్స్ లేయర్స్గా యాడ్ చేసుకున్నాం కదా మనం ఆ లేయర్స్ అన్నీ కూడా ఈ విధంగా కుక్ అవుతాయి ఇప్పుడు ఇలా వన్ బై వన్ యాడ్ చేసేసుకోవాలండి మనం ప్రిపేర్ చేసుకున్న పఫ్ అయితే ఏంటంటే ఆయిల్ అనేది హాఫ్గా యాడ్ చేసుకోవాలి పఫ్ అనేది హాఫ్ మునిగే వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా టూ సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఆపోజిట్ సైడ్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా చూడండి టూ సైడ్స్ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందామండి ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుందండి సేమ్ ప్రాసెస్లో రిమైనింగ్ ఎగ్ పఫ్స్ కూడా మనం కుక్ చేసుకుందాం ఇవి కూడా బాగా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందామండి చూడండి మన ఎగ్ పఫ్ అనేది రెడీ అయిపోయింది లేయర్స్ లేయర్స్గా వచ్చాయి కదా లోపల కూడా చాలా ఈవెన్గా కుక్ అయింది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ ఎగ్ పఫ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ